ఖమ్మం జిల్లా వేదికగా బీఆర్ఎస్ మరికాసేపట్లో తన విధి విధానాలను చెప్పనుంది. అలాగే ఖమ్మం జిల్లా నుంచి దేశ రాజకీయాలకు ఒక దిక్సూచిగా నిలవాలనేటువంటి ఒక ప్రయత్నానికి మరికాసేపట్లో నాంది పలకనుంది. అయితే ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ తలపెట్టినటువంటి ఈ మహాసభ ఉద్దేశం ఏంటి, దీనికి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, జన సమీకరణ ఎలా జరిగింది, రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ దేశ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుంది అనేటువంటి దానిపై చర్చించేందుకు మనతో పాటు ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య ఉన్నారు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చైతన్య, చెప్పండి, ఏంటి మరి కాసేపట్లో ఈ ప్రారంభమైనటువంటి మహాసభకు జన సమీకరణ ఎలా చేశారు, ఇంత బాధ్యతల్ని ఎలా నిర్వర్తించారు? ఈ దేశ చరిత్రలో, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఒక ఊపిరిగా భావించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ దేశానికి ఆప్కీ బార్ కిసాన్ సర్కార్ అనే ఒక నినాదంతో జాతీయ స్థాయి పార్టీగా ఆవిర్భవించిన సందర్భంగా ఈరోజు ఏదైతే ఖమ్మం గుమ్మాన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభని ఖమ్మం వేదికగా ఈరోజు ప్రపంచానికి, అదేవిధంగా దేశానికి ఒక దిక్సూచిగా నిలిచే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ ఆవిర్భావ సభ సందర్భంగా పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా నాయకత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉంది. మీరు గమనించినట్లయితే దాదాపు 5 లక్షల పైచీలకు జనాభాకి సరిపడే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మా అంచనాలకు మించి 5 లక్షలకు మించి కూడా ఈరోజు ఈ సభకి వచ్చే విధంగా మాకు అందుతున్న సమాచారం ప్రకారం 5 లక్షలు దాటే విధంగా ఉంది. తదనుగుణంగా కూడా ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. వాళ్ళకి కావాల్సిన వాటర్ ప్యాకెట్లు అయితే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ యోజన విభాగం ఆధ్వర్యంలో వాలంటీర్లు ఏర్పాటు చేసింది. దాదాపు 1000 మందిని ఖమ్మం జిల్లా అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా ఈరోజు వాలంటీర్లు మా పెద్ద ఎత్తున మోహరించి ఏ అసౌకర్యానికి గురి కాకుండా అన్ని రకాల ఏర్పాట్లు ఈరోజు వచ్చిన ఈ సభను విజయవంతం చేయడానికి అన్ని రకాల సాయశక్తులు ఈ జిల్లా యంత్రాంగం, పోవాడ అజయ్ కుమార్ గారి నాయకత్వంలో, తాత మధు గారి నేతృత్వంలో జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకుల సహకారంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ ఆవిర్భావ సభ దేశం మొత్తం గర్జించే విధంగా, దేశం మొత్తం ఖమ్మం వైపు చూసే విధంగా ఈరోజు ఏర్పాట్లు చూస్తూ ఉన్నాము. అదేవిధంగా జిల్లా నలుమూల నుంచి, అదేవిధంగా ఖమ్మం జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆల్రెడీ వెహికల్స్ స్టార్ట్ అయ్యాయి. జనాలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయని మాకు సమాచారం అవుతుంది. మీరు చూసినట్టయితే మరి కాసేపట్లో 1-2 గంటలు ఈ ప్రాంగణం అంతా జనాలతో కిక్కిరిసిపోయి జై కేసీఆర్ జై బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తే విధంగా మీరు చూడబోతూ ఉన్నారు. యాక్చువల్గా ఈ సభ ప్రకటించేటువంటి తేదీ చాలా తక్కువ సమయం ఉంది చైతన్య. ఈ సమయంలో ఇంత స్థాయిలో ఏర్పాటు అలాగే జన సమీకరణ అనుకున్నంత ఈజీ కాదు, బట్ మీరు సక్సెస్ అన్నట్లుగా అనిపిస్తుంది. ఒత్తిడికి ఏదైనా గురయ్యారా, ఎలాంటి ఏర్పాట్లు తీసుకున్నారు అసలు? మీరు చూసినట్లయితే ఖమ్మం జిల్లా పోరాట కిల్లా ఎంతో చైతన్యవంతమైన ఈ జిల్లా నుంచే బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవశ్యకతని, బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవిర్భావాన్ని కేసీఆర్ గారు రణగర్జన రూపంలో దేశానికి చాటి చెప్పాలనుకున్నారు. కాబట్టి అంత పెద్ద ఎత్తున ఈ బాధ్యత కేసీఆర్ గారు పెట్టినప్పుడు ఈ జిల్లా యంత్రాంగంగానే జిల్లా ప్రజలు, చైతన్యవంతమైన ఖమ్మం జిల్లా ప్రజలు కాబట్టి మనం ప్రచారంతో పాటు ప్రతి ఇంటికి వాళ్ళే తరలొస్తున్నారు. ఎందుకంటే దేశంలో మోడీ గారు ప్రభుత్వం చేసిన అరాచకాలను తట్టుకోలేక చైతన్యవంతమైన ఖమ్మం జిల్లా ప్రజలు ఈరోజు ఈ యజ్ఞంలో మేము కూడా భాగస్వాములు కావాలి, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మన పాత్ర తక్కువ ఉంది, కనీసం బీఆర్ఎస్ ఆవిర్భావంలో కానీ బీఆర్ఎస్ పార్టీ యొక్క పాత్ర మనం ఎక్కువ ఉండాలని చెప్పి ఈరోజు ఖమ్మం జిల్లా యావత్ ప్రజానీకం తలరి రావడం వల్ల మా పని సులభం అవుతుంది. ఎందుకంటే తక్కువ టైం, కేవలం వారం, గత 9వ తారీఖు అనౌన్స్ చేశారు, ఇవాళ 17వ తారీఖు, వారం రోజుల టైంలోనే ఇంత సక్సెస్ అయిందంటే కేవలం ఖమ్మం జిల్లా యొక్క ప్రజలకి మేము శిరస వంచి పాదాభివందనం చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి కూడా అహర్నిశలు, పండగ పబ్బం లేకుండా అందరూ గ్రౌండ్లో ఉండి, అందరూ మా ఇంటిలో పండగ, ఈ దేశం దశ దిశ నిర్ణయించే ఈ కార్యక్రమంలో మేమంతా భాగస్వాములు కానీ స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. కాబట్టి ఈ సభ విజయవంతం జరుగుతుంది. ఇక్కడ ఏర్పాట్లను కనుక చూసుకున్నట్లయితే స్వాగత ద్వారం నుంచి ఇక్కడ సభ రోజున ఏర్పాట్ల వరకు మొత్తం అంతా కూడా వాలంటీర్లుగా వ్యవహరిస్తుంది. మొత్తం అంతా కూడా టీఆర్ఎస్ యూతే. అలాంటి యూత్ విభాగానికి జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మీరు యూత్ని ఏ విధంగా సమీకరించారు, యూత్ తమ ఏర్పాట్లని సభ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? తప్పకుండా ఒక మా యువత కోసమే ఈరోజు కేసీఆర్ గారు ఈ బీఆర్ఎస్ పార్టీని ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా మన నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత యువత నెరవేరం అయిపోయింది. దాదాపు 2 కోట్లకు పైగా ఉద్యోగాలు ఇస్తున్నామన్న నరేంద్ర మోడీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా యువత నిర్వీర్యం చేశారు. కాబట్టి యువతని మతాల పేరుతో, కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో విచ్ఛిన్నం చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి, ఈ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా యువత స్వచ్ఛందంగా గదిలో వస్తున్నారు. ఒక బీఆర్ఎస్ యువతే కాదు, అన్ని పార్టీల యువత, సగటు నిరుద్యోగి ప్రతి ఒక్కళ్ళు మా నినాదం ఇది, మా నినాదం కేసీఆర్, మా నినాదం బీఆర్ఎస్ అంటూ భుజానికి ఎత్తుకోవడం వల్ల మా పని సులువు అవుతుంది. కాబట్టి
వాలంటీర్లు మేము అనుకున్న 1000 కంటే ఇంకా మేమే స్వచ్ఛందంగా పనిచేస్తాను, ఇంకొక 1000 మంది కూడా వచ్చి మాకు టీ షర్ట్లు ఇవ్వండి, మేము ఆ పని చేస్తాం, మేము వాటర్ ప్యాకెట్లు ఇస్తాం, మేము ట్రాఫిక్ క్లియర్ చేస్తాం, మేము డయాస్ దగ్గర పనిచేస్తాం అని స్వచ్ఛందం కదలు రావడం అనేది నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఉందికి మేము అదృష్టంగా భావిస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు మాకు ఈ అదృష్టం దక్కినందుకు ప్రత్యేకంగా పార్టీకి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఖమ్మం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా నడుస్తున్నాయి చైతన్య. గ్రూపుల తగాదాలు కావచ్చు, లేకపోతే ఒక నేత ఇంకో విధంగా వ్యవహరించడం కావచ్చు, ఇలాంటి గ్రూపు కొట్లాటల నేపథ్యంలో మీ యూత్ విభాగము ఏ విధంగా సమన్వయం చేస్తుంది, ఎలా ఒత్తిడిని తట్టుకుంటుంది? అసలు మీరు అన్నట్లు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ ఒక బాధ్యతగా యువతగా వీటన్నింటినీ పట్టించుకోవాల్సిన పని లేకుండా మా పని మేము చేసుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే పార్టీ నాయకత్వం కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ మా అజయ్ కుమార్ గారు కానీ మా తాత మధు గారు కానీ ఈ నాయకత్వం ఎమ్మెల్యేలు ఏదైతే సూచించారో ఆ సూచనలకు అనుగుణంగా మేము వెళ్తున్నాం. సరే గ్రూపులు ఏమన్నా కానీ పార్టీ అధినాయకత్వం కేసీఆర్ గారు చూసుకుంటారు కాబట్టి గ్రూపులకు అతీతంగా అందరినీ కలుపుకొని వెళ్తున్నాం, అందరూ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. రేపు ముఖ్యమంత్రి గారు మాపై ఉంచినటువంటి ఈ బాధ్యతను సమగ్రంగా అలాగే సమర్థవంతంగా నిర్వర్తిస్తామని, ఈ సభకు హాజరయ్యేటువంటి ప్రతి ఒక్కరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడటమే మా బాధ్యతని చెప్తున్నారు. ఇది టీఆర్ఎస్వి యూత్ ప్రెసిడెంట్ చైతన్యతో ఫేస్ టు ఫేస్.